సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులపై అత్యధిక రేట్లు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని టీడీపీ నేత దలవలస రమేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ పిలుపు మేరకు దలవలస మెయిన్ రోడ్ పాలకొండ శ్రీకాకుళం రోడ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్ డీజిల్పై, నిత్యావసర సరుకులపై, కరెంటు బిల్లుపై, చెత్తపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధుడే బాధుడు నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆనాడు అనే మాటలు గుర్తుకు రాలేదా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలని, లేదంటే ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారని దలవలస రమేష్ అన్నారు. విద్యార్థుల మీద సిగ్గుం కాలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుం కాలేదా? అలాగే చెత్త మీద, మనుషుల మీద, పంతుల మీద, కాలేజీల మీద, అందరికీ కూడా ఒక బాధుడు బాధకుడు వెళ్ళిపోతుంటే ప్రజలు చూస్తే ఊరుకుంటాడా? ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి బాధుడు ఈరోజు ఏమైంది? నీకు బాధలు కనబడటం లేదా? పోలీసుల చేత నువ్వు స్టూడెంట్స్ కాలేజీలు ఉండాలంటే నువ్వు బాధుడే బాధుడు. అలాగే ఎయిడెడ్ స్కూల్లో సూచిస్తే ప్రజలు చిన్నపిల్లలు వచ్చి అరుస్తూని నీకు వాళ్ళు చక్కగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కూడా పోలీసులు ఏం చేస్తారు? ఆ వ్యవస్థలో కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. వాళ్ళకి స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఫీజులు కట్టాలి. రేపు డిసెంబర్ పోతే పోలీసులు కూడా జీతాలు వస్తాయో చూసుకోండి. మీరు గమనించాలి, మేము ఈవేళ చేస్తున్నటువంటి ధర్న మా గురించే కాదు, మీ అందరి గురించి కూడా మేము చేస్తున్నాం. అది కూడా మీరు గమనించాలి.